2014 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి అత్యధిక మెజారిటీతో గెలిచిన నాయకులు అధికార తెలుగుదేశం పార్టీ ప్రలోభాలకు లొంగిపోయి గతంలో వైసీపీని వీడి ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో టీడీపీ కండువా కప్పుకున్న సంగతి తెలిసిందే. దీంతో పాటు రాజ్యాంగానికి విరుద్ధంగా టీడీపీ వారికి మంత్రి పదవులను కూడా కేటాయించింది. ఈ పదవులతో ఫిరాయింపు ఎమ్మెల్యేలు టీడీపీలో 2 సంవత్సరాల పాటు సాపిగా నడుచుకున్నారు. ఆ తర్వాత మెల్లమెల్లగా టీడీపీలో అంతర్యుద్ధం మొదలైంది. ముఖ్యంగా రాయలసీమ ఫిరాయింపు ఎమ్మెల్యేలలో అంతర్యుద్ధం అధికమవుతోంది. సెగ్మెంట్ వారిగా ఒకరి తెలియకుండా ఒకరు బైక్ యాత్ర, సైకిల్ యాత్రను ఫిరాయింపు ఎమ్మెల్యేలు చేపడుతున్నారు. ఇక ఇప్పటికే ఆళ్లగడ్డలో టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబు కోరిక మేరకు సైకిల్ యాత్రను చేపట్టారు. ఈ యాత్రలో ఆయన గిట్టని వారు ఏవీ సుబ్బారెడ్డిపై రాళ్లతో దాడి చేశారు. అయితే తమపై రాళ్లతో దాడి చేయించింది మంత్రి అఖిల ప్రియానే అని సుబ్బారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారం కాస్త చంద్రబాబు దృష్టికి చేరడంతో వీరిద్దరిని అమరావతికి పిలిపించి గట్టిగా క్లాస్ తీసుకున్నారు ఆయన. ఇక ఈ గొడవ ముగిసిన కొద్ది రోజులకే కడప జిల్లా ఫిరాయింపు ఎమ్మెల్యే వ్యవహారం తెరపైకి వచ్చింది. నిన్న మంత్రి ఆదినారాయణరెడ్డి బద్వేలు నియోజకవర్గం పరిధిలోని పోరుమామిలలో బైక్ ర్యాలీని చేపట్టారు. అయితే ఈ బైక్ ర్యాలీపై ఫిరాయింపు ఎమ్మెల్యే జయరామును తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తనకు తెలియకుండా ఆదినారాయణరెడ్డి ఎందుకు బైక్ ర్యాలీ నిర్వహించారని తప్పుపట్టారు. అయితే ఇదే ర్యాలీని ఆయన నియోజకవర్గంలో ఆదికి చెప్పకుండా తాను వెళ్లి ర్యాలీ నిర్వహిస్తే ఊరుకుంటారని ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తామిద్దరం జంపు జలానీలమని వైసీపీలో గెలిచి టీడీపీకి వచ్చామని జయరామలు గుర్తు చేశారు. అయితే ఆయనకు అదృష్టం బాగుండి మంత్రి పదవి దక్కిందని, తమకు దక్కలేదని అన్నారు. అలాగే ఆదినారాయణరెడ్డికి తనకు చాలా వ్యత్యాసం ఉందని అన్నారు. ఆయన కేవలం డబ్బు సంపాదించుకోవడానికి రాజకీయాల్లో వచ్చారని, తాను మాత్రం ప్రజాసేవ చేసేందుకు వచ్చానని జయరాములు అన్నారు. అలాగే గతంలో తాను ఇన్ఛార్జ్ విజయమ్మతో నియోజకవర్గం అభివృద్ధి కోసం కలిసి పనిచేద్దామని చెప్పినా వినడం లేదని మండిపడ్డారు. దీంతోపాటు బద్వేలో అందరం కలిసి ఒకే చోటు దీక్ష చేద్దామంటే వినకుండా వేరువేరు శిబిరాలను ఏర్పాటు చేసుకున్నారని ఆయన ఆరోపించారు. దళితుడునని తనపై చిన్న చూపు చూస్తున్నారని, ఎస్సీలకు రిజర్వ్డ్ అయిన నియోజకవర్గంలో అగ్రవర్ణాల పెత్తనం ఏంటని ఆయన ప్రశ్నించారు. మొత్తానికి దీన్ని బట్టి చూస్తుంటే రానున్న రోజుల్లో ఫిరాయింపు ఎమ్మెల్యేలు పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.